जनरल इन्फॉर्मेशन चैनल को स्वागतम। हाय फ्रेंड्स, नेनु मी बंगार बाबू। मीरु पोगొట్టుకున్నటువంటి मोबाइल फोन ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? మనలో చాలా మంది అవసరానికి అనుగుణంగా చాలా కాస్ట్లీ స్మార్ట్ ఫోన్స్ కొంటూ ఉంటారు। ఆ కాస్ట్లీ స్మార్ట్ ఫోన్ అనేవి 20,000 30,000 40,000 50,000 కాస్ట్లీ మొబైల్స్ కూడా కొంటుంటారు। వాళ్ళు కొన్ని కారణాల వలన వాళ్ళు ప్రయాణంలో కానీ ఇంకా ఎక్కడైనా స్టోర్ చేసేటప్పుడు కానీ వర్క్ ప్లేస్లో కానీ అలాగే ప్రయాణాల్లో ట్రైన్ బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు వాటిని పోగొట్టుకుంటూ ఉంటారు। బట్ ఇంత కాస్ట్లీ ఫోన్ కొని కూడా దాన్ని పోగొట్టుకున్న తర్వాత దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎవరికైనా దొరికితే వాటిని మనం ఎలా గుర్తించాలి అనే విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటారు। సో సర్లే పోయిందని నెలల కొద్ది సంవత్సరాల కొద్ది బాధపడుతుంటారు। తర్వాత దాన్ని మర్చిపోయి మరో కొత్త ఫోన్ కొంటూ ఉంటారు। కానీ పోగొట్టుకున్నటువంటి ఫోన్ని నిజంగా మీరు కొంచెం ట్రిక్స్ ఉపయోగించినట్లయితే దాన్ని ఎలా పొందాలి, ఎలా సాధించుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఫ్రెండ్స్, వీడియోలోనికి వెళ్ళే ముందు నాది స్మాల్ రిక్వెస్ట్, మీరు కానీ ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని విజిట్ చేసినట్లయితే దయచేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసుకోండి। థ్యాంక్ యూ। ఫ్రెండ్స్, మీరు పోగొట్టుకున్న మొబైల్ని రెండు విధాలుగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు। ఇందులో మొదటిది డెస్క్టాప్ వెర్షన్లో, అంటే మీ యొక్క ల్యాప్టాప్ కానీ మొబైల్లో కానీ సెర్చ్ చేయొచ్చు। సెకండ్ వన్ మీ యొక్క మొబైల్ ఫోన్స్, అంటే మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ కానీ ఐఓఎస్ మొబైల్లో కానీ సెర్చ్ చేయొచ్చు। డెస్క్టాప్లో ఫైండ్ మై డివైస్ సంబంధించి చాలా వెబ్సైట్లు ఉన్నాయి। అలాగే మొబైల్లో ఫైండ్ మై డివైస్ సంబంధించి చాలా యాప్స్ అందుబాటులో ఉన్నాయి। సో ఇప్పుడు ముందుగా నేను మీకు డెస్క్టాప్లో, అంటే మీ యొక్క కంప్యూటర్లో ల్యాప్టాప్లో ఏ విధంగా మీరు పోగొట్టుకున్నటువంటి మొబైల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా। ముందుగా మీరు గూగుల్ సెర్చ్లో ఫైండ్ మై డివైస్ అని మీరు టైప్ చేసుకోవాలి। ఫైండ్ మై డివైస్ అని టైప్ చేసిన వెంటనే దానిపైన మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీ యొక్క డివైస్ ఫైండ్ అవుట్ చేయడానికి చాలా వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి। అవన్నీ మీకు స్క్రీన్లో కనిపిస్తాయి। ఇందులో మీరు చూడండి, ఫైండ్ యువర్ ఫోన్ గూగుల్ అకౌంట్ అని ఉంది। దీనిపైన మీరు క్లిక్ చేసుకోవాలి। క్లిక్ చేసుకున్నట్లయితే లాస్ట్ యువర్ ఫోన్, ట్రై సమ్ సింపుల్ స్టెప్స్ లైక్ షోయింగ్ ద లొకేషన్ ఆర్ లొకేటింగ్ ద స్క్రీన్ టు హెల్ప్ యూ సెక్యూర్ ఇట్। మీకు సైన్ ఇన్ చేసుకోవాలి। ముందు సైన్ ఇన్ చేసుకొని మీ యొక్క ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేసుకోవాలి। సైన్ ఇన్ టు స్టార్ట్ పైన క్లిక్ చేశాను। తర్వాత ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, మీరు మొబైల్ పోగొట్టుకున్నప్పుడు మీ యొక్క మొబైల్లో గూగుల్కి సంబంధించి జీమెయిల్ అకౌంట్, ఏ జీమెయిల్ ఐడి అయితే లాగిన్లో ఉందో ఆ యొక్క జీమెయిల్ అనేది మీరు ఇక్కడ లాగిన్ చేసుకోవాలి। ముందుగా మీరు మీ యొక్క జీమెయిల్ ఐడికి సంబంధించి మెయిల్ ఐడిని టైప్ చేసుకోవాలి। మెయిల్ ఐడి టైప్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసుకోవాలి। తర్వాత మీ యొక్క జీమెయిల్ ఐడికి సంబంధించినటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ అనేది మీరు టైప్ చేసుకోవాలి। పాస్వర్డ్ టైప్ చేసుకుని నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి। ఇక్కడ వన్స్ నా జీమెయిల్ ఐడితో లాగిన్ అయిన వెంటనే రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్, యాపిల్ ఐఫోన్, ఒప్పో A9 2020 అనే మూడు మొబైల్ అనేవి స్క్రీన్ పైన రావడం జరిగింది। సో రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అనేది నేను పోగొట్టుకున్నాను। సో దీని యొక్క లొకేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ పైన మీరు క్లిక్ చేసుకోవాలి। క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ స్క్రీన్లో లొకేషన్ అనేది మీకు క్లియర్గా షో చేస్తుంది, అంటే జీపీఎస్ ట్రాక్ అవుతుంది। ఇక్కడ చూడండి రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్, ఇక్కడ ఐ అనే సింబల్ ఉంటుంది। దీనిపైన మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీరు పోగొట్టుకున్నటువంటి మొబైల్ యొక్క IMEI నెంబర్ అనేది, అలాగే ఫస్ట్ రిజిస్టర్డ్ December 26, 2020లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దీన్ని, అలాగే లాస్ట్ సీన్ January 8th లాస్ట్ టైం ఈ మొబైల్ని చూడడం జరిగింది, January 8, 2021 మొబైల్ యొక్క డీటెయిల్స్, అలాగే దీంతో పాటు చూడండి ఇందులో ఒకసారి ఈ మొబైల్లో ప్రజెంట్ యాజ్ అండ్ టైం టిల్ టైం 75% బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఉంది, అలాగే దీంట్లో ఎయిర్టెల్ సిమ్ అనేది యూజ్ చేయడం జరిగింది। సో ఇప్పుడు మీరు దీని లొకేషన్ ఫైండ్ అవుట్ చేయాలి। లొకేషన్ ఫైండ్ అవుట్కి వెళ్ళే ముందు ఇక్కడ ఒకసారి చూడండి ప్లే సౌండ్ అనేది ఏదైతే ఇక్కడ మీకు లొకేషన్లో మనం వెళ్ళే ముందు చూపిస్తాను నేను। మీరు ఆ నియరెస్ట్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు ముందుగా వాళ్ళని ఎవరి అడ్రస్ అయితే చూపిస్తుందో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళే ముందు వాళ్ళని మీరు రెస్పెక్టబుల్గా అడగాలి, మేము ఇట్లా ట్రాక్ చేసాము, మొబైల్ మీ దగ్గర ఉన్నట్లు తెలిసింది, బై మిస్టేక్ మీకు దొరికితే మాకు ఇచ్చేయాలని। ఇన్ కేసు వాళ్ళు అప్పటికీ యాక్సెప్ట్ చేయకపోతే ఇక్కడ ప్లే సౌండ్ అని ఉంటుంది, ఈ ప్లే సౌండ్ పైన మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేసినట్లయితే మొబైల్లో సౌండ్ అనేది ఈ విధంగా వస్తుంది। సో దీన్ని మళ్ళీ మీరు स्टाप रिंगिंग पैन मेरे क्लिक చేసుకోవాలి इन केस వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కడైనా దాచిపెట్టినట్లయితే ఈ ప్లే సౌండ్ క్లిక్ చేసిన వెంటనే ఆ మొబైల్ యొక్క సౌండ్ అనేది మీకు చాలా క్లియర్ గా వినిపిస్తుంది అన్నమాట సో ఒకటి రెండు సార్లు మీరు సౌండ్ చేయొచ్చు ముందుగా మొబైల్ లొకేషన్ చూద్దాం ఇక్కడ మీకు స్క్రీన్ లో ఏదైతే లొకేషన్ ఈ లొకేషన్ మ్యాప్ లో మీకు మొబైల్ ఎక్కడైతే కనిపిస్తుందో ఒకసారి చూసుకోండి జస్ట్ మీకు ఏదైతే ఇక్కడ ఇచ్చామో Redmi Note 9 Pro Max అనేది लोकेशन लो मीकु मोबाइल अने चूडंडी ओकसारि क्लियर गा शो चेस्तुंदी दानि पैन मीरु क्लिक चेसुकोवाली मी कन्सन मोबाइल एक्कड उंदो अंटे वर्ल्ड मैप लो मीकु लोकेशन अनेदी शो चेयडं जरुगुतुंदी सो सो मीरु अक्कडकी इक्कड चूडंडी डैरेक्षन अनि उंटुंदन्नमाट ई डैरेक्षन पैन मीरु क्लिक चेसुकुन्नट्लयिते पर्टिक्युलर लोकेशन मीरु उन्न एरिया कूडा मीरु मुंदुगा सेलेक्ट चेसुकोवाली మీరు ఎక్కడ ఉన్నారు అనేది మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సెండ్ డైరెక్షన్స్ టు యువర్ ఫోన్ అంటే మీ యొక్క ఫోన్ కి ప్రెజెంట్ ఏదైతే ఏ ఫోన్ నుంచి అయితే మీరు ట్రాక్ చేస్తున్నారో ఆ ఫోన్ కి మీరు ఉన్నటువంటి లొకేషన్ నుంచి మీరు పోగొట్టుకున్నటువంటి మొబైల్ ఎక్కడ ఉందనే తెలియడం కోసం సెండ్ డైరెక్షన్స్ టు యువర్ ఫోన్ అని ఉంది దీనిపైన మీరు క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని మీకు ఏ ఫోన్ కైతే మీరు మీకు ఈ డీటెయిల్స్ కావాలనుకుంటున్నారో దానిపైన మీరు క్లిక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి Redmi 9 Pro Max అలాగే ఈమెయిల్ కావాలా మీకు లొకేషన్ అలాగే మొబైల్ కావాలని ఉంది ఇక్కడ ఈమెయిల్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ పైన నేను క్లిక్ చేశాను సో ఆ ఈమెయిల్ కి ఈ లొకేషన్ అనేది ట్రాకింగ్ వస్తుంది GPS ట్రాకింగ్ లొకేషన్ సో దాని ప్రకారం మీరు వెళ్ళిపోవచ్చు ఇంకా మీరు స్క్రీన్ లో చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి ఇక్కడ రామచంద్రపురం నుంచి ఏదైతే మొబైల్ ఫైండింగ్ లొకేషన్ ఉందో మనకి క్లియర్ లొకేషన్ షో చేస్తుంది ఇక్కడ శ్రీనివాస నగర్ కాలనీ అనే లొకేషన్ కి మీరు యాజ్ పర్ GPS లొకేషన్ ఏదైతే మీకు మొబైల్ ఫోన్ కి గాని ఈమెయిల్ కి గాని వచ్చిందో దాని ప్రకారం మీరు వెళ్ళిపోనట్లయితే పర్టిక్యులర్లీ ఆ ఎండ్ ఆఫ్ ది హౌస్ అంటే ఆ మొబైల్ ఎక్కడ ఉంది అనేది ఆ బిల్డింగ్ వరకు కూడా మీకు ఈ GPS ట్రాకింగ్ అనేది మీకు చూపిస్తుంది అన్నమాట సో మీరు అక్కడికి వెళ్ళి ఏదైతే ఈ లాస్ట్ ఎండింగ్ ఉందో ఈ ఎండింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోండి దానిపైన క్లిక్ చేసిన వెంటనే శ్రీనివాస నగర్ కాలనీ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ రామచంద్రపురం అని ఉంది సో ఈ హౌస్కి వచ్చిన తర్వాత మీరు అక్కడ వాళ్ళని రెస్పెక్ట్ఫుల్గా మీరు అడగాలి అన్నమాట సార్ ఇట్లా మేము మొబైల్ పోగొట్టుకున్నాం మీకు దొరికినట్లుగా మాకు GPS ట్రాకింగ్లో తెలిసింది సో దయచేసి మా మొబైల్ మాకు ఇచ్చేయండి అని మీరు అడిగేటప్పుడు వాళ్ళు కొంతమంది సిన్సియర్గా మొబైల్ ఇవ్వడం జరుగుతుంది కొంతమంది ఆ విధంగా ఇవ్వడానికి యాక్సెప్ట్ చేయరు మీరు మొబైల్ పోగొట్టుకున్న వెంటనే మీరు ట్రాకింగ్ అనేది మొదలుపెట్టినట్లయితే మీరు వాళ్ళు ఇవ్వనట్లయితే మీకు ఇక్కడ ఏదైతే నేను చెప్పానో మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను సౌండ్ చేయమని సో సౌండ్ చేయరు మీరు సౌండ్ చేసిన వెంటనే మీకు అది చాలా హైలీ వాల్యూమ్తో ఎక్కువ సౌండ్తో మీకు అది సౌండ్ చేయడం జరుగుతుంది సో సౌండ్ చేసిన వెంటనే మీ మొబైల్ అక్కడ ఉన్నట్లు మీకు తెలిసిపోతుంది సో పర్టికులర్ లొకేషన్కి మీరు వాళ్ళని అడగచ్చు ఫర్దర్ వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయకపోతే మీరు ఆఫీషియల్లీ అంటే పోలీసు హెల్ప్ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకొని కూడా మీరు మీ యొక్క మొబైల్ మీరు సంపాదించవచ్చు అనమాట చూశారు కదా ఫ్రెండ్స్ మీరు మొబైల్ పోగొట్టుకున్న వెంటనే ఇంతకు ముందు రోజులు పాతకాలం రోజుల్లో మీరు చింతించాల్సిన అవసరం లేదు మీరు తెలుసుకోవాల్సిందల్లా రెండు విధాలుగా మీరు మీ యొక్క వేరే ఫ్రెండ్ మొబైల్లో అలాగే మీరు ఫైండ్ మై డివైస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు సో డెస్క్టాప్ వెర్షన్లో ఇప్పుడు నేను చెప్పినట్లు మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట సో డెస్క్టాప్ వెర్షన్లో మీ యొక్క మొబైల్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను దీనికి సంబంధించినటువంటి ఏ డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో రాయొచ్చు నేను డెఫినెట్లీ మీకు క్లియర్గా ఆన్సర్ చేస్తా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మరొకసారి ఇక్కడ రిపీట్ చేస్తున్నా ప్లే సౌండ్ అనేది దీనిపైన మీరు క్లిక్ చేసిన వెంటనే ఎప్పుడు క్లిక్ చేయాలి మీరు ఎవరి ఇంటి వరకు అయితే మీకు అడ్రస్ GPS డిస్ప్లే షో చేసిందో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మొబైల్ దొరికిందనే విషయాన్ని యాక్సెప్ట్ చేయనప్పుడు దీన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఈ విషయాన్ని మర్చిపోకూడదు సో చాలా చాలా ఈజీగా మీరు మీ యొక్క విలువైన మొబైల్ని పోగొట్టుకున్నటువంటి మొబైల్ని మీరు పొందవచ్చు అనమాట సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి लाइक చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నిరంతరం మా యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్ ఛానల్ చూస్తూ ఉండండి థాంక్యూ।